కాంగ్రెస్ ప్రభుత్వపు రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహార శైలిని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి తీర ఎట్లా ఉందంటే, దొంగతనం చేసిన దొంగనే జనంలో పడి దొంగ దొంగ అని బిగ్గర వచ్చిందట. ఇవాళ రేవంత్ రెడ్డి తీరు కూడా అట్లా ఉంది. రుణమాఫీకి ఎగనామం పెట్టిండు, పైగా రుణమాఫీ చేసినట్టు పోజులు కొడుతున్నాడు. ఇప్పుడు నువ్వు పాక్షికంగా చేసినా అంటే తప్పకుండా ఒప్పుకుంటాం, పూర్తిగా చేసినా అంటే మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము. నువ్వు ఆగస్టు 15లోగా రుణమాఫీ మొత్తం చేసి తీరుతా అని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినావు, కానీ చేసిందేంది? పాక్షికంగా మాత్రమే చేసినావు. నేను పాక్షికంగా చేసిన తప్పయింది అని క్షమాపణ అడుగు. లేదు, నీకు నిజాయితీ ఉంటే రాజీనామా చెయ్యి, కానీ మొత్తం చేసిన అని చెప్పి నువ్వు నోరు బిగ్గరగా చేసుకున్నంత మాత్రాన, బూతులు మాట్లాడినంత మాత్రాన ప్రజలు క్షమించరు, బీఆర్ఎస్ పార్టీ నిన్ను వదిలిపెట్టదు. మీ రుణమాఫీ కథ ఎట్లుందంటే, వెంకటకేవడో పంచపాండవుడు అంటే మంచం కోళ్ళ వలె ముచ్చటగా ముగ్గురని చెప్పి 2 ఏళ్ళు చూపించిందట. గట్లున్నది కాంగ్రెస్ రుణమాఫీ కథ. అసెంబ్లీ ఎన్నికల సమయంలో డిసెంబర్ 9వ తేదీనే సోనియా గాంధీ గారి జన్మదినం రోజు రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీని మొదటి సంతకంతో చేస్తామని ఆ రోజు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉదరగొట్టింది. ఆ రోజు చెప్పిందేమో 40,000 కోట్ల రూపాయలు, డిసెంబర్ 9 అని మాట తప్పిండు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, వట్టిగా చెప్తే ప్రజలు నమ్మటట్లేదని చెప్పి కనిపించిన దేవుని మీదల్లా ఒట్టు పెట్టిండు. ఏ ఊరికి పోతే ఆ దేవుడి మీద ఒట్టు పెట్టి ఆ రోజు 31,000 కోట్లు అని చెప్పిండు. 15 ఆగస్టు కల్లా రాష్ట్రంలో రైతులు అందరినీ రుణ విముక్తుల్ని చేస్తా, ఈ రాష్ట్రంలో అప్పులకు రైతులకు ఉండనే ఉండవు, రుణగ్రహీతలుగా ఉన్న రైతులన్నీ కూడా నేను అప్పు కట్టి వాళ్ళందరినీ రుణ విముక్తులు చేస్తా అని చెప్పి మరి ఆ రోజు ఉపన్యాసాలు చెప్పిండు. బడ్జెట్ లో చూస్తే 26,000 కోట్లు పెట్టిండ్రు. అసెంబ్లీలో నేను అడిగిన ఆ రోజు బడ్జెట్ మీద నేను మాట్లాడేటప్పుడు, మీరు ముందేమో మేనిఫెస్టోలో ఎలక్షన్ టైంలో 40,000 కోట్లు అన్నారు, కేబినెట్ మీటింగ్ పెట్టి 31,000 కోట్లు అని చెప్పారు, బడ్జెట్ లోనేమో 26,000 కోట్లు పెట్టిండ్రు, మరి ఎవరికి ఎగబెడతారు, 26,000 కోట్లు ఏ రకంగా సరిపోతాయి అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో గట్టిగా నిలదీసినాం. రైతు రుణమాఫీ మీద, రైతు భరోసా మీద అసెంబ్లీలో చర్చ పెట్టాలని చెప్పి పట్టుబట్టాం. కానీ ప్రభుత్వం శాసనసభను వాయిదా వేసుకొని ముఖం చాటేసి చర్చ పెట్టకుండానే అసెంబ్లీలో పారిపోయింది, చేతులెత్తింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మొన్న 15 ఆగస్టు నాడు ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాలో మాట్లాడుతూ రుణమాఫీ అయిపోయిందని ప్రకటించిండు. సరే, నిజంగానే చేసిండేమో లెక్కలు చూసినాం. లెక్కలు చూస్తే ఆయన చేసింది 17,000 కోట్లు 22 లక్షల మంది రైతులకు మాత్రమే చేసిండ్రు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం చెప్పిండ్రు? 40,000 కోట్లు అని చెప్పిండ్రు. ఇప్పుడు తీరా చేసింది 17,000 కోట్లు, అంటే 23,000 కోట్లు కోత పెట్టిండ్రు. ఇచ్చింది తక్కువ, కోత పెట్టింది ఎక్కువ. ఇచ్చింది 17,000 కోట్లు, కోత పెట్టింది 23,000 కోట్లు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏం చెప్పిండు పోనీ? ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు, పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పిండు, కేబినెట్ అయిపోయిన తర్వాత కేబినెట్ మీటింగ్ తదనంతరం ముఖ్యమంత్రి చెప్పిండు, రాష్ట్రంలో 31,000 కోట్లు రుణమాఫీ చేయవలసి ఉందని, 47 లక్షల మంది రైతులకు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిండు. మరి 31,000 కోట్లు అని చెప్పి ఇవాళ చేసిందెంత? 17,000 కోట్లు, అంటే 14,000 కోట్లు కొత్త పెట్టిండు. ఆయనే స్వయంగా చెప్పిండు 31,000 కోట్లు అని, అది కేబినెట్ మీటింగ్ యొక్క రిజల్యూషన్. నిన్నేం చెప్తాడు? ఖమ్మంలో 18,000 కోట్లు చేసిన అంటాడు. నువ్వు నీ మరి 31,000 కోట్లు అని చెప్పిన నువ్వు 18,000 కోట్లు చేస్తే మరి రుణమాఫీ సంపూర్ణంగా అయినట్ట కానట్ట? ఏ రకంగా ఇది సంపూర్ణంగా అయినట్టు? రైతుల సంఖ్య నువ్వు ఆ రోజు 47 లక్షలు అని చెప్పినావు, కానీ నిన్నటి వరకు 3 విడతల్లో రుణమాఫీ అయిన రైతులు కేవలం 22 లక్షలు మాత్రమే. అంటే 47 లక్షల రైతులు అని చెప్పి నువ్వు 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసినావు, అంటే ఇది కేవలం 46% మంది రైతులకు మాత్రమే ఈరోజు రుణమాఫీ జరిగింది. అంటే సుమారు 25 లక్షల మంది రైతులకు ఇవాళ రుణమాఫీ నువ్వు ఎగనామం పెట్టినావు.
25 లక్షల మందికి రుణమాఫీ చేయకుండా, 54% రైతులకు రుణమాఫీ చేయకుండా నువ్వు రుణమాఫీ అయిపోయిందని చెప్పి గొంతు బిగ్గరగా చేసుకొని అరిచినంత మాత్రాన రుణమాఫీ జరుగుతుందా? ఇది మోసం కాదా? ఇంకా ఈయనేదో గొప్ప పని చేసినట్టు, ఈ పాటి పనికి సిగ్గు లేకుండా ఆయన ఆయన 100 మాదిగలు కలిసి రుణమాఫీ చేసినామని చెప్పి సంకల్పం కుదుకుంటున్నారు. 100 మాదిగలు ఇవాళ, సారీ, 100 మాదులు క్షమించాలి, 100 మాదులు 100 మాదులు రుణమాఫీ పూర్తయిందని ఈరోజు వాళ్ళు సంకల్పం కుదుకుంటున్నారు. నిజంగా అయింది ఎంత? అయింది తక్కువ, కానటువంటి రైతులు ఎక్కువ. 54% మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఇవి నేను చెప్పిన లెక్కలు కాదు, స్వయంగా కేబినెట్ నిర్ణయాలు. కేబినెట్ అయిన తర్వాత ముఖ్యమంత్రే చెప్పిండు ఇది 31,000 కోట్లని 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తాం 15 ఆగస్టులోగా అన్నారు. కేబినెట్ నిర్ణయం అన్నారు, కానీ చేసింది 17,000 కోట్లు, జరిగింది 22 లక్షల మంది రైతులకు. అంటే ఈ ప్రభుత్వం ఇవాళ రుణమాఫీ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయిందని చెప్పి మనం చక్కగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎట్లుందంటే, చెప్పటోనికి చెవుడైనా వినటోనికన్నా వివేకం ఉంటది కదా. నువ్వు నీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న నోటికి వచ్చినా మాట్లాడతావు, కానీ వినే ప్రజలు నేనేమనుకోవాలి? ఆ పదవికి ఉన్న గౌరవం పోదా? నువ్వు కేబినెట్ లో చెప్పిందేమో 31,000, 17,000 కోట్లు చేసి రుణమాఫీ చేసిన అంటే ఇది ప్రజలను రైతులను ఈ రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించడం తప్ప ఇంకోటి కాదు. అయినా ఇంకో మాట, గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తే 36 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది. ఆ రోజు 17,000 కోట్లు చేశాం. మనం 2 లక్షలకు రుణమాఫీ చేస్తే సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? నువ్వు 2 లక్షలు రుణమాఫీ చేస్తే ఇప్పుడు నువ్వు ఎంతమందికి అయిందంటున్నావు? 22 లక్షల మందికి అయిందంటున్నావు. మరి 36 నుంచి 22 అంటే 14 లక్షల మంది తగ్గుతారే కన్నా. మేము ఆనాడు 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తే 36 లక్షల మంది రైతులకు అయింది. మరి 2 లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మందికి ఎట్లయితుంది? అంటే 14 లక్షల మంది రైతులకు నువ్వు కోత పెట్టినవు. వాస్తవానికి 36 కంటే పెరగాలి. 100,000కు 2 లక్షలకు తేడా ఉంది కదా. మేము ఆనాడు 100,000 చేస్తేనే 36 లక్షలు అయితే నువ్వు 2 లక్షలు చేస్తే ఈ 47 లక్షలు జరగాలి కదా. కానీ 22 లక్షల మందికే చేసినామంటేనే దీంట్లో అర్థమైపోయింది ఎవరిని మభ్యపెడుతున్నావు, ఇవాళ ఏమనుకుంటున్నారు, ఎవరిని మోసం చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర రైతులందరికీ కూడా అర్థమవుతా ఉంది.